నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు. ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నూతనమైన వ్యాపారం ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తుంది. ఒక 2 నెలలు పోయిన తర్వాత ఆ వ్యాపారం బాగా స్థిరపడుతుంది, లాభాలు కనబడతాయి. సంతాన సంబంధమైన విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారంలో చేసే మార్పుల పరంగా కొన్ని అనుకూలమైన ఫలితాలనే మీరు సాధించగలుగుతారు. శత్రువర్గం ఏదో చేస్తుందని అనుక్షణం వాళ్ళకి భయపడటం, ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన కాదు. ఎవరు ఏమీ చేయలేరు, నాకేమీ కాదు అనేటువంటి ధైర్యంతో మీరుంటే అన్ని విషయాలు విజయవంతమైన పొందాలనే నడుస్తాయి. సంతానం పట్ల ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది కొంతమేరకు తగ్గేటటువంటి అవకాశం ఈ వారం గోచరిస్తుంది. పిల్లలు ఎదిరించి మాట్లాడటం, సొంత నిర్ణయాలు తీసుకోవటం, వాళ్ళ ప్రవర్తన వింతగా ఉండటం మీ మానసికమైన ఆందోళనకి కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరి విషయంలో కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడాను ఆర్థికంగా వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలరు బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. డబ్బులు చిక్కున పడతాయి. చిక్కున పడ్డ ధనాన్ని ఏదో విధంగా తగ్గించుకోవడానికి నానా రకాల మార్గాల్ని అనుసరించి మధ్యవర్తుల ద్వారా పంచాయతీ చేసి మీ సొమ్ముని కొంతవరకు రాబట్టుకోగలుగుతారు. ఈ ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు కట్టి నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన కష్టం ఉరికినే పోదు, కష్టపడి దాచుకున్న డబ్బులు కొద్దో గొప్ప చేతికి వస్తాయి అనేటువంటి ఒక నమ్మకం ఇదివరకు మీకు ఉండేది. ఇప్పుడు అర్థమవుతోంది, మనం కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మన చేతికి రావు, అవి మధ్యవర్తులు మింగుతారు, మనకి ఏ రకమైనటువంటి ఓదార్పు ఆర్థికంగా లభించదు అని మీరు భావిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తెచ్చిన సంబంధాలు
ఇంట్లో వాళ్ళకి నచ్చవు. వాళ్ళు ఎన్నుకున్నట్టు సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు నచ్చవు. ఈ వివాదాన్ని సాగదీయటం ఇష్టం లేక ఎవరి నిర్ణయానికే అయితే ఈ విషయం ఉందో వాళ్ళ నిర్ణయానికే వదిలివేస్తారు. మీ ఇష్టం వచ్చిన సంబంధాన్ని ఖరారు చేసుకోండి అని మీరు స్పష్టంగా తేల్చి చెప్పడం అనేది జరుగుతుంది. వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడి దానివల్ల వచ్చే లాభాలు కొంత ఊరట కలిగిస్తాయి. వంశపరపరంగా వస్తున్నటువంటి ఆస్తుల విషయంలో కొంత ప్రయోజనం కలుగుతుంది. గతంలో డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి విలువ పెరుగుతుంది. అయితే వాటిని ఇప్పుడే అమ్ముకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవరో ఒకరితోటి మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి మీ మానసిక వేదన కారణమవుతుంది. ఇతరులతోటి సహకరించకుండా ఇతరులు నడిచే దారిలో నడవకుండా ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో క్రమశిక్షణాయుతమైన పద్ధతుల్లో భగవంతుడు మెచ్చుకునే పద్ధతిలో నడుచుకుంటున్నా వెళ్ళిపోతున్నా మిమ్మల్ని ఇతరులు విమర్శించడం వల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మీ వల్ల ఏ తప్పు లేదు, చేసిన వాళ్ళు వేరే ఉన్నారు అనే విషయం సాక్ష్యభూతంగా రుజువు అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, మంచి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కాలం అంత అనుకూలంగా లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల్య ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల సర్ప సంబంధమైనటువంటి దోషాలు పోయే అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికంతో కానీ లేకపోతే అష్టమూలిక గుగ్గిలంతో కానీ ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది బయటికి పోతుంది. మంచి ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో లక్ష్మీ కళ ఏర్పడుతుంది. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. అనుకున్నటువంటి కార్యక్రమాల్ని విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఒక వృత్తి ఉద్యోగాల పరంగా కీలకమైనటువంటి వ్యక్తులతోటి చర్చలు జరపాల్సి వస్తుంది. చర్చలు మీకు అనుకూలంగానే ఉంటాయి, కానీ మనసులో ఏదో రకమైనటువంటి ఆందోళన ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం కూడాను మీ యొక్క వృత్తి ఉద్యోగాలను అభివృద్ధి చేసుకోవడానికి, జనరల్ నాలెడ్జి డెవలప్ చేసుకోవడానికి, మెడిసిన్ సీట్ సంపాదించుకోవడానికి, ఐఐటి సీట్ సంపాదించుకోవడానికి కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా కష్టపడి ఏదో విధంగా 4 రూపాయలు కూడబెట్టి సంతానాన్ని బాగా చదివించుకుందామని చెప్పని మీరు భావిస్తారు. కానీ నడుస్తున్నటువంటి రోజుల్లో చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు సంభవిస్తాయి. స్కూల్ ఫస్ట్ వచ్చినా కాలేజీ ఫస్ట్ వచ్చినా తదుపరి చదువులకు వెళ్ళి అయ్యా మీ విద్యాసంస్థలో నాకు చోటివ్వండి, నన్ను చేర్చుకోండి, నేను అనుకూలమైన ఫలితాలు సాధించాను, రాష్ట్ర స్థాయిలో నేనే మొదటి ర్యాంకు తెచ్చుకున్నాను, నాకు ఫీజులో కొంచెం కన్సెషన్ ఇవ్వండి, పేదవాణ్ణి, డబ్బులు ఇచ్చుకోలేని వాణ్ణి, చదువుకున్నవాణ్ణి, కాస్త విద్యాదానం చేయండి అని బచ్చీలు ఆడుకుంటే డబ్బులు లేని వాడికి నీకు చదువు దేనికిరా, డబ్బులు లేని వాడికి చదువు కావాలా, పో బయటికి పోముందు బయటి పో, డబ్బులు లేకుండా చదువుంటే చదువులు ఏ, మీరు చదివి ఉద్ధరించి మాకేమైనా కోర్టుకు మనిస్తారా, మా ఫీజు మాకు కట్టండి, మీరు చదువుకోండి, బయటికి వెళ్ళండి, కోర్టు సంపాదించండి, మాకు సంబంధం లేదు.
ఈ రకమైనటువంటి ప్రవర్తన సమాజంలో ప్రతి చోట ఏర్పడుతుంది. మీలో ఒక నిస్తేజభావం ఏర్పడుతుంది, వైరాగ్యం వస్తుంది, అందులో నుంచే తీవ్రమైనటువంటి పట్టుదల పుట్టుకొస్తుంది. అంటే సముద్రంలో బడబాలను పుట్టినట్టుగా, నీళ్లలో నిప్పు పుట్టినట్టుగా వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుంచి అనుకూలమైన ఫలితాలు సాధించాలని పట్టుదలతో మీరు గవర్నమెంట్ కాలేజీలో చదివి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు, అందులో ఏమీ సందేహం లేదు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి, పునర్వాస సంబంధించిన విషయ వివరాలు సానుకూలపడతాయి, సంతాన సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి దిగులు కొంతవరకు తీరుతుంది, సంతాన సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించి వాటికి తగినటువంటి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను వీలున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైన దైవానికి, మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల సంతాన సంబంధ విషయాల్లో వృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి, భర్త వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదల ఇలాంటివి సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతమైన పదంలో నడిపించగలుగుతారు. పండగలు, పబ్బాలు, అదేవిధంగా సెలవు రోజులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీ యొక్క వృత్తి కోసం మీరు శారీరకంగా మానసికంగా ఎంతగానో శ్రమిస్తారు, దాని తగినటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అయితే ఏమీ శ్రమ చేయనటువంటి వాళ్ళకి, కార్యాలయంలో కనీస కాగితం కూడా కదిలించిన వాళ్ళకి కూడా మీకు లభించిన ప్రయోజనాలే దాదాపుగా లభించడం మీ మానసిక వేదన కారణమవుతుంది. రాజుకి ఒకటే కిరీటమా, దొంగకి ఒకటే కిరీటమా, ఇది అన్యాయం అని మీరు బాధపడతారు. వేరే కంపెనీలో అవకాశాలు చూసుకొని ఇక్కడ ఉద్యోగం వదిలేసి వాళ్ళు చెప్పాల్సిన 4 మాటలు వాళ్ళ ముఖాన్ని చెప్పి మీరు బయటికి వెళ్ళి ఇంతకంటే మంచి ఉద్యోగం చేసుకోగలుగుతారు. విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలకి కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోను మానసికంగా దృష్టిని కేంద్రీకరించి చేయండి, అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. యాదృచ్ఛికంగా ఏదో కాలక్షేపంగా కార్యక్రమాలు చేయొద్దు. ఈ పోటీ ప్రపంచంలో మీరు నిలబడాలన్నా, ఎదుర్కోవాలన్నా, సానుకూలమైన ఫలితాలు సాధించాలన్నా టీం వర్క్ చాలా ఇంపార్టెంట్. టీం వర్క్ ఇంపార్టెంట్ అయినప్పుడు మీరు చాలా స్థిరంగా ఉండాలి. ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. పునర్వివాహ సంబంధాల విషయాలు సానుకూలపడతాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. అదేవిధంగా ఇతరత్ర శుభకార్యాలు కూడా ముడిపడతాయి. కొంతమంది విషయంలో పెళ్ళి దగ్గర దాకా వచ్చి, అంటే నిశ్చయతాంబూలాలు తీసుకునే వరకు వచ్చి వెళ్ళిపోవటం అనేది, ఎరకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఎందుకని ఇలా పెళ్లి సంబంధాలు దగ్గరగా వస్తున్నాయి, దూరంగా వెళ్ళిపోతున్నాయి, కారణం ఏమిటి అనే విషయాన్ని మీ జాతక చక్రం చూసి నిర్ణయించుకొని తగినటువంటి పరిహారాలు చేయండి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించి ఇతరులకు సలహాలు చెప్పి మేలు చేసే మీరు, మేధావిగా పోయి పేరు పొందిన మీరు, ఇంట్లో వాళ్ళకి సలహాలు ఇవ్వటంలోనూ వాళ్ళు అమలు చేయటంలోనూ చాలా వైఫల్యాలు ఎదురవుతాయి.
మీ మాట వాళ్ళకి నచ్చదు, ప్రపంచానికి నచ్చుతుంది, వాళ్ళు బాగుపడతారు. మేధావులు బయట గొప్పగా రాణించినంత విధంగా ఇంట్లో రాణించలేరు అనే విషయం మరోసారి స్పష్టమవుతుంది. వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో వివాహ సంబంధమైన విషయాలు ఈ వారం ఖరారవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార సంబంధమైన వ్యవహారాలు, పౌల్ట్రీ వ్యాపారాలు, అదేవిధంగా ఈ ఆక్వారంగానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ సానుకూలంగా ఉంటాయి. ఎంతో పెట్టుబడి పెడతారు, ఎంతో టెన్షన్ పడతారు, ఏమీ ఇబ్బంది లేకుండా మీకు కార్యక్రమాలన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి, మంచి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. అదే కోణంలో ఇతరులు చేస్తున్న వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు అనుసరిస్తున్న మార్గాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో మంచి వాటిని మీరు అనుకరిస్తారు. తద్వారా మంచి ప్రయోజనాలని పొందగలుగుతారు. ఈ వ్యాపార వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. గతంలో వ్యాపారం చేసిన పరిస్థితికి ఇప్పుడు వ్యాపారం చేస్తున్న పరిస్థితికి చాలా తేడా ఉంటుంది. ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు వచ్చిన తర్వాత అమ్మాలన్నా కష్టమవుతుంది, కొనాలన్నా కష్టమవుతుంది. కష్టపడి సంపాదించినటువంటి ధనంలో ఏమాత్రం దొంగతనం చేయలేదు, టెర్రరిజం చేయలేదు, లేకపోతే బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టలేదు, ఫైనాన్స్ కంపెనీ పెట్టి అందరినీ దోచుకొని ఒక్కటే పొట్ట పగల మింగాలనే కార్యక్రమం చేయలేదు, డబ్బులు ఎగ్గొట్టి విదేశాలు వెళ్ళలేదు. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో అనేక రకాల ట్యాక్సులు కట్టాల్సిన పరిస్థితి రావటం మీ మనోవేదన కారణమవుతుంది. వ్యాపారంలో మిగిలేది లాభం అనేది ఒకనాటి మాట, ఈరోజు వ్యాపారంలో మిగిలేది కష్టము, లాభం లేనటువంటి నష్టం, ఏమీ ఉపయోగలేదు. ప్రజల కోసం, ప్రభుత్వం కోసం వ్యాపారం చేస్తారంతే. ప్రజలకి సరుకులు అందిస్తారు, డబ్బులు తీసుకుంటారు, ప్రభుత్వానికి గడుపుతారు, మీ చేతిలో మిగిలేది ఉండదు. ఇలాంటి వ్యాపారాలు కొనసాగించడం అవసరమా అని ఒక ఆలోచన బయలుదేరుతుంది. ఏది ఏమైనప్పటికీ కుటుంబ వ్యవహారాల దృష్ట్యా నూతనమైనటువంటి వాటిని ఎన్నుకోవాలని, వాటిల్లో తలదూర్చాలని భావిస్తారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి విధానం బాగాలేకపోవటం వల్ల ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాల్ని అనుసరిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతర స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అభిమానంతో
అభిమానించి మీకు కావలసినటువంటి పనులు చేసి పెట్టడం, మీకు అండగా ఉండటం, మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకోవటం, ఇతోధికంగా మీకు సహాయం చేయటం, ఇవన్నీ కూడాను సభ్య సమాజంలో వక్రీకరించబడతాయి. మీరెంతో బాధపడతారు. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి మాట్లాడుకున్న, ఒకరికొకరు సహాయం చేసిన ఆ సంబంధం తప్ప వేరేది గుర్తురాదా? ఇంత సంస్కార విహీనమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నామా అనేటువంటి బాధ కలుగుతుంది. కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎవరైతే దుర్మార్గంగా మాట్లాడుకున్నారో, ఎవరైతే అన్యాయంగా అపనిందలు వేసి మాట్లాడారో, వాళ్ళ సంబంధించిన పాపాన్ని వాళ్ళే అనుభవిస్తారని చెప్పని భగవంతునికి ఓ దండం పెట్టి ఊరుకుంటారు. కుటుంబపరమైన వ్యవహారాలు బాగున్నాయి, పిల్లలు కొన్ని సందర్భాల్లో చెప్పిన మాట వినరు, వాళ్ళకు తోచదు, వాళ్ళ స్నేహితులు చెప్పేది ఏదైతే ఉందో అదే చేస్తారు, మీ మాట లక్ష్య పెట్టరు. ఈ రకమైన విధానం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఇక మనం ఎవరికోసం సంపాదించాలి, దేనికోసం సంపాదించాలి అనే ఆలోచన కూడా కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పిల్లల విషయంలో విసిగిపోయి సలహాలు చెప్పడం మానేస్తారు, ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది అని చెప్పని వదిలేస్తారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరికీ కాదు. చాలా సందర్భాల్లో మీ యొక్క పేరు ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, ఖర్చు పెడతారు. అదేవిధంగా రాజకీయపరమైనటువంటి విషయాల్లో కూడాను మీరు గెలవరు అని చెప్పని అందరూ అనుకున్నా చివరికి మీరే గెలుస్తారు, సానుకూల ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. గేదెన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా విశేషమైన పోటీ ఏర్పడుతుంది. అన్య భాషలు నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సానుకూల పడతాయి. మానసికమైన సంతోషం, మనోధైర్యం కలుగుతుంది. ఏమీ లేకపోయినా మన చేతిలో ఆయుధాలు ఏమీ లేకపోయినా కానీ మనం ఏదో విధంగా మన శక్తియుక్తిని ప్రదర్శించి మనం కూడా సమాజంలో డబ్బులు సంపాదించాలి, నిలబడాలి, కుటుంబ అవసరాలు తీర్చుకోవాలి, కుటుంబానికి అండగా నిలబడాలి, పిల్లల్ని బాగా చదివించాలి అనే యోచనలో మీరు ఆలోచన చేస్తారు. మీరు చేస్తున్న పనిలో ఒక 50% అంటే సగభాగం సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది. తింటానికి ఉండటానికి పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది లేని వాతావరణం వరకు ఏర్పడుతుంది. అంతకుమించి డబ్బులు దాచుకోవడానికి కానీ ఇల్లు కొనుక్కోవాలనుకునే మీ కల కానీ ఇవన్నీ నెరవేరే పరిస్థితి ఈ వారం గోచరించట్లేదు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడాను సానుకూల పడతాయి, మంచి సంబంధం వస్తుంది. ఎవరి రాతని ఎవరూ చెడగొట్టలేరు. పెళ్ళి కాదు పునర్వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎవరు వచ్చి ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటారు అని వెటకారం చేసిన వాళ్ళకే చాలా ఆశ్చర్యం కలిగే విధంగా మంచి సంబంధం కుదురుతుంది. ఇది భగవదీచ్ఛ, ఎవరు మార్చలేదు. అదేవిధంగా అసూయాగ్రస్తమైనటువంటి మనసుతో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గరికి రానీకండి. వాళ్ళు అసలు రావటమే ఎదురుకుండా అదే పెద్ద దుశ్శకునం. ఆ విధంగా భావించి నడుచుకోండి. మీ మనసులో భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం బయటికి చెప్పద్దు, అందువల్ల మీకు నష్టం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు
శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో 25% మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఏలినాడు శని నడుస్తున్న కారణం చేత 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయాలి. లేనిపోయినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దాటుకోగలుగుతారు. మీ ప్రయోజనాలు మీకు వస్తాయి. మీ ఉద్యోగంలో స్థిరత్వం మీకు ఏర్పడుతుంది. వివాహపరంగా ఏర్పడ్డ ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా ఒక కొలిక్కి వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుదురుతుంది. ఏ విషయంలో కూడాను దైవాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దైవ సంబంధమైన కార్యక్రమాలు కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఇది భరతఖండం, భారతదేశం. ఇక్కడ చేసినటువంటి కర్మలకే విలువ ఉంటుంది, కానీ వేరే చోట చేసే కర్మలకి విలువ ఉండదు. ఇది వేదంలో చెప్పబడ్డ విషయం, నా సొంత పరిచయం కాదు. వేదం చదువుకున్న వాళ్ళు ఎవరిని అడగండి, వాళ్ళు చెప్తారు. శృంగేరి పీఠాధిపతులను అడగండి, ఆయన ఏం చెప్తారో వినండి. కంచికామగోడి పీఠాధిపతి గారిని అడగండి, ఆయన ఏం చెప్తారో వినండి. పూరీపీఠం శంకరాచార్య వారిని అడగండి, వారేం చెప్తారో మీరు వినండి. నా ఒక్కడి మాట నమ్మమని, నేనేదో చెప్పానని దాని గురించి మీరు రకరకాలుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించినటువంటి ఈ భరతఖండంలో చేసేటటువంటి పూజలు పురస్కారాలకు కానీ కర్మక్రతువులకు కానీ విలువ ఉంటుంది, కానీ మిగిలినటువంటి చోట చేసేటటువంటి వాటికి విలువ ఉండదు. ఎందుకంటే అవన్నీ కూడాను భోగఖండాలు. మంది భరతవర్షం, ఇది కర్మభూమి, వేదభూమి. ఇక్కడ చేసే వాటికి విలువ ఉంటుంది, కానీ మరి ఎక్కడ చేసే వాటికి విలువ ఉండదు అనే విషయాన్ని ఇది చంద్ర సమితలతోటి చెవులను కాచున్నటువంటి ఇట్టి నిజాన్ని గ్రహించి తీరవలసిందే. నేను చెప్పింది 100కి 100 పాళ్ళు వాస్తవం. మీరు ఎవరినైనా అడగండి. ఈ రాశిలో జన్మించిన వారికి చెప్పాలి అఘోర పాశుపత హోమం చేయమని. ఈ అఘోర పాశుపతం విధి విధానంగా సేవాగమనం తెచ్చిన వాళ్ళతోటి, సేవాగమనం తెచ్చిన పండితులతోటి చేయించండి. లింగతో పత్ర మండలి కూటమి వేసి ఈ అఘోర పాశుపత హోమం చేస్తారు, ఆ విధంగా చేయించండి. వివాహాది శుభకార్యాలు, ఉద్యోగాల సంబంధ విషయాలు, గ్రీన్ కార్డు సంబంధ విషయాలు అన్నీ కూడా సానుకూల పడతాయి. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశిలో జన్మించిన వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపదులు తీర్చివేస్తారు, రుణాలు తీర్చివేస్తారు. విదేశీయాల సంబంధమైన విషయాలు లాభిస్తాయి. విదేశాల చదువుకోవాలనుకునే కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడాను మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి మాత్రం తప్పదు. ఈ రాశి వాళ్ళకు కూడాను ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. వివాహ శుభకార్యాల విషయంలో మీ అంచనాలు
నెరవేరుతాయి, మంచి సంబంధం కుదురుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో విద్యాపరంగా కానివ్వండి, వైద్య విద్య పరంగా కానివ్వండి, ఐఐటి పరంగా కానివ్వండి, చార్టర్ అకౌంటెన్సీ పరంగా కానివ్వండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబంలో మరొకరి సంపాదన మొదలవుతుంది. ఇది మీకు ఎంతగానో అండగా ఉంటుంది. మాట వెన్నురు కూనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లే మిమ్మల్ని ప్రేమగా చూస్తారు. వాళ్లే చక్కగా బుద్ధిమంతులాగా తయారయ్యి మంచి మార్కులు సాధిస్తారు, మీ మానసిక సంతోషానికి కారణమవుతారు. పెళ్లి కానటువంటి ఆడపిల్ల విషయంలో కొంత దిగులుంటుంది. ఉద్యోగం రానటువంటి మగపిల్లల విషయంలో మగపిల్లవాడి విషయంలో కొంత దిగులుంటుంది. ఆ రెండు దిగుళ్ళు కూడాను ఈ వారం తీరిపోతాయి. అందుకు పరిష్కార మార్గాలు భగవంతుడు చూపిస్తాడు. అంతా మంచే జరుగుతుంది, సంబంధము కుదురుతుంది, ఉద్యోగము వస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి గుట్టుగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. మీరు పెద్ద పెద్దగా మాట్లాడి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం వల్ల ఆ ప్రభావం పిల్లల మీద పడే అవకాశం ఉంది. మీరేదైనా మాట్లాడదలుచుకుంటే పిల్లలు లేనప్పుడు మాట్లాడుకోండి, మీ ఇంట్లో పనివాళ్ళు లేనప్పుడు మాట్లాడుకోండి, లేకపోతే గదిలోకి వెళ్ళి గడేసుకొని కూర్చొని మీ సమస్యలు ఏంటో చర్చించుకోండి. అంతేగాని పిల్లల ముందు పనివాళ్ళ ముందు అనవసరమైనటువంటి రచ్చ చేసుకోవడం వల్ల మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ప్రతిష్ట పోతే పోయింది, పిల్లల మానసిక పరిస్థితి దెబ్బతింటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చీటికి మాటికి భర్తను విసిగించడం, మా ఇంటికి వెళ్ళిపోతాను, పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పటం, ఎన్ని చేసినా కానీ మీరేమీ చేయట్లేదని చెప్పని ఆరోపణలు వేయటం, ఏదో ఒక నిందారోపణలు, మీరు అమ్మాయిలతో తిరుగుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీకు పరిస్థితులతో సంబంధం ఉంది అని ఇట్లాంటి గుడ్డగాచి బీదేయటం, నన్ను ప్రేమగా చూడటం లేదని చెప్పని ఓ గుడ్డగాచి బీదేయటం, సినిమాలు లేవు, షికారులు లేవు, ఏమీ లేదు, 24 గంటలు కప్పులో పడుతూ వస్తున్నాను, నాకంటే జైల్లో ఉన్నవాడు నయం అని చెప్పని బాధపడటం, ఇలాంటి లేనిపోనివన్నీ ఊహించుకొని సంసారాన్ని ఈ రకంగా చీకాకుమయం చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన కానే కాదు. ఇది కొంతమందికే వర్తిస్తుంది, అందరికీ కాదు. ఏది ఏమైనా ప్రేమాస్పదమైన హృదయంతోటి భార్యాభర్తలు కలిసి చక్కగా నడిస్తే అనుకూల ఫలితాలని బాగా సాధించగలుగుతారు. సమాజంలో మీ స్థాయి బాగుంటుంది, పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఎవరితోనూ ఒక మాట అనిపించుకోకుండా చక్కగా మీరు ఉండగలుగుతారు. కనుక మీకున్నటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సామరస్యంగా పరిష్కరించుకొని అన్యోన్యంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది, షేర్ మార్కెట్లో కొన్ని లాభాలు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ కానీ జీతం కానీ పెరగటం అనేది సంప్రాప్తిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కొంచెం ఆలస్యం అవుతుంది ప్రయత్నాలు ప్రారంభించడం. మంచి సంబంధం కోసం ఎదురు చూస్తారు. మనకున్న స్థాయిలో సంబంధం వెతుక్కుందామనే ఆలోచన పక్కన పెట్టి ఉన్నత స్థాయిలో ఉన్న సంబంధం చేసుకోవాలని మీరు ఆరాటపడతారు. దానికి తగిన విధంగా వచ్చే సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు నచ్చవు, కొన్ని కొన్ని మీకు నచ్చవు. ఇద్దరికి నచ్చినవి ఏవైతే ఉన్నాయో జాతకాలు చూస్తే వాళ్ళకి అవి నచ్చవు, జాతకాలు కలవలేదంటారు. మరి వాళ్ళ జాతకాల చూడటం బాగా తెలుసా తెలియదా అంటే అది నాకు తెలియదు, అది మీరు నిర్ణయించుకోవాలి. ఈ రకంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ భగవద్ అనుగ్రహం వల్ల, మీరు చేసిన పూజా పురస్కారాల వల్ల, మీకున్న నైతిక ధర్మం వల్ల, శనిగ్రహ అనుకూలత వల్ల
మీరు మంచి సంబంధాలని ఖరారు చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. పెళ్లికి సహాయం చేయడానికి ఎంతోమంది ముందుకు వస్తారు. మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ దగ్గర నుండి మేముండగా ఉంటాం అని ధైర్యం చెప్పడం జరుగుతుంది. కనుక వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పెళ్లి చేయాల్సిన కర్మ మీకేమీ లేదు. మీరు స్వయంగానే పెళ్లి చేయగలిగినటువంటి స్తోమత మీకుంది, గ్రాండ్గా చేయగలిగిన స్తోమత మీకుంది, అందులో ఏమీ డౌట్ లేదు. కాకపోతే మీకున్న శ్రేయోభిలాషులు, వాళ్ళ మనస్తత్వం గురించి చెప్పడానికి ఈ ఉదాహరణ తీసుకొచ్చాను. విద్యా విషయంలో సంతానం మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఒకే ఒక మార్కులో తేడాతోటి మంచి ఉద్యోగాన్ని చేదాచుకోవడం అనేది జరుగుతుంది. అది మన చేతిలో లేదు. ప్రస్తుతం ఏలినాడు నడుస్తున్న మకర రాశి వారికి కనుక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోరపాశుపత హోమం చేయిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పెద్ద మొత్తంలో ధనం చేతికి అందుతుంది. వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వ సంబంధమైన చిక్కుల వల్ల కొంత ఇబ్బంది పడ్డా, ఏదో విధంగా వ్యాపారంలో కొంత ధనాన్ని కళ్ళదూడగలుగుతారు. ఏది ఏమైనా దాదాపు ఒక సంవత్సరం నుంచి వ్యాపారం నత్తనలకు నడుస్తూనే ఉంది. అంత బ్రైట్గా లేదు, అంత సంతృప్తికరంగా లేదు అనే పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకోగలుగుతారు. సంవత్సరం కింద తగిలినటువంటి దెబ్బ ఇప్పటికి కూడా మానల. అయినప్పటికీ మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. సంతానం బాగా చదువుకుంటారు, మంచి స్థానాలకు వెళ్తారు, విదేశాలకు వెళ్తారు, ఉద్యోగాలు చేస్తారు, మిమ్మల్ని ప్రేమగా చూస్తారు. ఇక వివాహ శుభకార్యాల విషయంలో అన్నీ కూడా సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నా, మీరు ఎంక్వైరీ చేయకూడదు మాత్రం పిల్లనివ్వద్దు. వాళ్ళెవరు, వాళ్ళ సంగతి ఏమిటి అనే విషయాల్ని మీరు బాగా పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత అప్పుడు నిశ్చితాంబులానికి వెళ్ళండి. అంతేగాని ఈలోపుగా మాత్రం ఎలాంటి మాట ఇవ్వద్దు. మనిషి చూడగానే, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చూడగానే వీళ్ళేదో గొప్పవాళ్ళు, ఇప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చారు అని మీరు భావించవద్దు. చిరునవ్వుల వెనుక ఉన్నటువంటి వైషమ్యపు చరిత్రని గమనించండి. ఈ రోజులో 190 పెళ్ళిళ్ళు మోసంతోనే జరుగుతున్నాయి. క్షమించండి ఈ మాట నేను మాట్లాడినందుకు, ఎందుకంటే జరుగుతున్నది వాస్తవం. జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళలో 90% మోసం. ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక అతని ఈ మధ్యనే. తీరా ఎంక్వైరీ చేస్తే వాడు ఐపీఎస్ ఆఫీసర్ కాదు, సైన్యంలో సిపాయి. 4 పక్కన పెట్టుకొని ఎస్కార్టు ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి నమ్మించి 2 కట్టం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. అతను ఒరిజినల్ స్థాయి సిపాయి. సిపాయి అంటే తక్కువ నేనేమంటలా, సిపాయి గొప్పవాడు, మనందరిని రక్షిస్తున్నాడు. ఈ దేశ సైనికుడి గురించి నీచంగా మాట్లాడేంత కుసంస్కారం నాది కాదు. నువ్వు సిపాయిననే చెప్పి ఉద్యోగం పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఐపీఎస్ పాస్ అయ్యాను, నేను జిల్లా డిస్ట్రిక్ట్ ఎస్పీని అని చెప్పి, నేను ఉండేది జమ్మూ కాశ్మీర్ అని చెప్పి అబద్ధవాడి 2 కట్టం తీసుకొని పెళ్లి చేసుకోవడం ఏదైతే ఉందో అది తప్పని నేను చెప్తున్నాను. కనుక ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండటం మంచిది.
పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు మీ చేతికి అందుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మధ్యవర్తి పంచనామాలు చక్కగా మీకు లాభిస్తాయి. కొంతమంది విషయంలో పిల్లలు ఎగర తెచ్చి మాట్లాడడం, పెళ్లి విషయంలో స్వతంత్ర భావాలు వెల్లడించడం, మీరంటే లెక్క లేకుండా ప్రవర్తించడం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేమంటే మేము బయటికి పోతాం, కనపడకుండా పోతాం, ఆత్మహత్య చేసుకుంటాం, ఉరేసుకుంటాం, మాకు ఇస్తారా తస్తారా అని చెప్పి కూర్చుంటారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది. సెల్ ఫోన్ కొనిస్తారా కొనివ్వరా, టూ వీలర్ వెహికల్ కొనిస్తారా కొనివ్వరా, ఈ రెండు 48 గంటలు మీరు తేల్చకపోతే ఇల్లు తగలబెడతా, లేకపోతే నేను విషయం తాగి ఆత్మహత్య చేసుకుంటా, రైలు కింద పడతా, మీ ఇష్టం ఆలోచించుకోండి. ఈ విధంగా మాట్లాడే పిల్లల పట్ల ఏ రకమైన సమాధానం చెప్పాలి? దీనికి మనం చెప్పే సమాధానం ఏమీ లేదు. సమాజాన్ని అందరూ కలిసి చెడగొట్టారు. పిల్లల మనసుల్లో వైషమ్యాన్ని నింపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఉపయోగాల కంటే కూడాను నష్టాలే ఎక్కువగా సంప్రాప్తిస్తున్నాయనే విషయం చాలా తొందరగా తెలుసుకోగలుగుతారు. ఈ రకమైన వాతావరణంలో పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటిది మీకు ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇవన్నీ ఏమీ లేవు, అంతా భగవంతు దయ. హరహర మహాదేవ శంభో శంకర, ఆయన సంకల్పం ఎలా ఉంటే అలానే జరుగుతుంది. మన చేతిలో ఏమీ లేదు అని నిర్ణయించుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి చాలా యోగవంతమైనటువంటి వారంగా చెప్పొచ్చు. ఇబ్బంది పెడుతున్నటువంటి వడ్డీలు ఏవైతే ఉన్నాయో, రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చివేస్తారు. సహోదర సహోదరి వర్గంతోటి కొన్ని మాటలు మాట్లాడుకొని ఒక ఒప్పందానికి రావడం జరుగుతుంది. దశమస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ కారణం చేత వృత్తి ఉద్యోగాల పరంగా మీరు రాణించగలుగుతారు. అయితే ప్రస్తుత శని వక్రించి వృష్టికి రాశిలో ఉన్నాడు కాబట్టి ఒక 2 నెలలు ఓపిక పట్టండి, అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి, మానసిక సంతోషం కలుగుతుంది, చేసినటువంటి పనికి పడ్డటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఎందుకు పనికిరాని వాళ్ళు పెద్ద పెద్ద అవార్డులు తీసుకోవటం, సన్మానాలు సత్కారాలు వాళ్ళు సాధించేది ఏమీ లేదు. ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళకి, ఆ రకంగా వాళ్ళకి ఘనమైనటువంటి ఒక ఉప్పెల్లాగా అందరూ కూడాను వాళ్ళ చుట్టూ తిరగటానికి కారణం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి అందరూ కూడా ఆకాశానికి ఎత్తడానికి కారణం ఏంటి? అంటే ఆ మాత్రం టాలెంట్ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు లేరా? లేరని కాదు, కులం మతం ప్రాంతీయతత్వం ఇవన్నీ కూడాను ప్రతిభా పాట వాళ్ళని నిర్దేశిస్తున్నాయి. నీకెంత ప్రతిభా పాట వాళ్ళు ఉన్నా, నువ్వు ఎంత గొప్పవాడు అయినా, నువ్వు ఎన్ని మెడల్స్ సంపాదించినా, నీకెంత టాలెంట్ ఉన్నా, నీకు కులం లేకపోతే నువ్వు సాధించిన వాటికి వేటికి విలువ లేదు. ఇది శిలాక్షరంగా నడుస్తున్నటువంటి చరిత్ర. కొంచెం బాధగా ఉన్నా కానీ డైజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే చెప్పండి, మీరు చెప్పింది అబద్ధం అని చెప్పండి, నేను రుజువు చేస్తాను నిజమని. ఎందుకంటే రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు ఊరికే గుడ్డెత్తు చేలో పడట్టుగా చెప్పడం కాదు. గ్రహగతులన్నిటి పరిశీలించుకోవాలి, 12 రాశుల్ని పరిశీలించుకోవాలి, 27 నక్షత్రాలు పరిశీలించుకోవాలి, సామాజిక పరమైన విషయాలు పరిశీలించుకోవాలి, వ్యాపారపరంగా బ్రహ్మాండంగా ఉందని చెబుతాం. ఎట్లా చెప్తామండి? జిఎస్టీ వచ్చింది,
కొనాలన్నా చావే, అమ్మాలన్నా చావే. బ్యాంకు లావాదేవీలు ఎట్లా ఉన్నాయి? 50,000 విత్ డ్రా చేయకూడదు, చేస్తే ఫైను. 1,00,000 రూపాయలు పైన డీడీ ఇవ్వరు. 1,00,000 రూపాయలు డబ్బులు నా బ్యాంకులో ఉంటే డ్రా చేసుకుంటానంటే వీలు లేదు. ఒకవేళ డ్రా చేసుకున్నా 200 రూపాయలు వాళ్ళు కట్ చేసుకుంటారు. ఏమిటండి ఇది? మనం ఏమైనా బ్రిటిష్ పాలనలో ఉన్నామా? ఎక్కడున్నాం, ఎక్కడ ఏమవుతున్నాం అనేటువంటి బాధ మీకు కలుగుతుంది. ఈ రకమైన బాధ నుంచి మీరు బయటికి రండి. భగవంతుడే అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తాడు. అనేక రకాల సమస్యలు మీరు ఈ వారం పరిష్కరించుకుంటారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట దిక్క ఒకటి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, లేకపోతే గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.